Hi friends, welcome back to our channel. Vijayanagaram agency lo vinta acharam andarini aacharyapparustundi. Purvikula nundi aanavaitiga vastunna acharanni paatinchadam valle varshalu kurustunnayani namuthunaru akkadi varu. Varuna devudu karuna kosam vinta aacharalato udayam poojalu chesina gramasthulaku anukunnatte sayantraniki varsham danchi kottindi. దీంతో చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ఆచారాన్ని నమ్మక తప్పని పరిస్థితి నెలకొంది. ఇందుకే అక్కడ వారు ఆచరిస్తున్న వింత ఆచారం ఏంటి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న సంప్రదాయం ఎలా సాగుతోందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇది విజయనగరం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట. ఈ గ్రామంలో రైతులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ పంటలు పండాలంటే వర్షమే ఆధారం. ప్రతి ఏటా పొలాల్లో పంట వేసే ముందు ఈ గ్రామదేవత జాకరమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు మొక్కడం సంప్రదాయం. అంతేకాకుండా ఈ గ్రామానికి ఒక వింత ఆచారం ఉంది. ఈ గ్రామం నుండి గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై వెలిసిన జాకరమ్మ అమ్మవారి వద్దకు ఊరంతా ఊరేగింపుతో వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి ఇంట్లో వారి స్తోమతకు తగ్గట్టు అమ్మవారికి సారే చీర, గాజులు, పసుపు, కుంకుమ అందజేస్తారు. అంతేకాకుండా ప్రతి ఇంటి నుండి కోడి, మేక, గొర్రెపోతు ఇలా ఎవరికి నచ్చిన జంతువులను వారు అమ్మవారికి బలిచ్చి తమ కోరికలు కోరుకుంటారు. వర్షాలు బాగా కురవాలని, తమ పంటలు సమృద్ధిగా పండి సిరి సంపదలు ఇవ్వాలని కోరుతారు. అనంతరం ఆలయ పూజారి ఒక కుండీలో పాయసం వండి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. తర్వాత ఆ పాయసం ప్రతి కుటుంబ సభ్యులకు ఒక్కచోట నేల మీదే ప్రసాదంగా ఇస్తారు. ఆ నైవేద్యాన్ని చేతితో కాకుండా నేరుగా నాలుగుతో సేవించడమే వీరి ఆచారంలో ప్రత్యేకత. అలా నైవేద్యం సేవించిన అందరూ కలిసి ఆనందంగా ఇంటికి చేరుకుంటారు. ఇలా ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే వర్షం దంచి కొడుతుంది. దీంతో తమను అమ్మ అనుగ్రహించిందని, తమకు వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయని ఆనందంలో మునిగి తేలుతారు. పొలాల్లో పనులు ప్రారంభిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.